2023 మే 7 గురువారం రోజున సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 ఈరోజు సూర్యరాశి మేషం చంద్రరాశి వృశ్చికం ఈరోజు తిథి పౌర్ణమి ముగింపు సాయంత్రం 4:15 ఆ తర్వాత పంచమి తిథి ప్రారంభం ఈరోజు వైశాఖ పౌర్ణమి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ముఖ్యంగా తులసి మాలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం చాలా మంచిది ఈరోజు శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ముగింపు ఉదయం 11:07 ఆ తర్వాత విశాఖ నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిచిత్ ముహూర్తం ఈరోజు ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు ఈరోజు రాహుకాలం ఉదయం 1:30 నుంచి 3 గంటల వరకు యమకంఠం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:48 నుండి 10:39 వరకు తిరిగి మధ్యాహ్నం 2:56 నుండి మధ్యాహ్నం 3:47 వరకు ఈరోజు పద్యం సాయంత్రం 4:58 నుంచి 6:58 వరకు అమృత గడియలు రాత్రి 2:01 అలాగే ఈరోజు శుభముహూర్తం మధ్యాహ్నం 2:00 ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు చేసేటువంటి పనులలో ఆటంకాలు తప్పవు ముఖ్యంగా మొదలుపెట్టే పనులు ఏవి కూడా అంత తొందరగా పూర్తి కాకపోవచ్చు ఇంకా మేషరాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా చాలా అప్రమత్తంగా మెలకువగా ఉండాలి ఉద్యోగపరంగా కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి కొత్త వ్యక్తులు ఉద్యోగపరంగా ఏ సహాయం చేస్తాను అన్నా కానీ అది అస్సలు మంచిది కాదు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మేషరాశి వారికి ఎవరికి ధన సహాయం చేస్తున్నా హామీ ఇస్తున్నా కానీ ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి తెలియని వారి దగ్గర నుంచి ఏది కూడా ఆశించకండి అలాగే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలను ఎవరి దగ్గర కూడా చర్చించకండి వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే వ్యాపారానికి సంబంధించి ప్రతి నిమిషం ప్రతి విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగపరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు అలాగే మేషరాశి వారు ఈరోజు అరటి చెట్టు మొదట్లలో నెయ్యి దీపాన్ని వెలిగించండి అరటి చెట్టును పూజించి ఆ తర్వాత అరటి చెట్టు మొదలులో నెయ్యి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేస్తే ఉన్నటువంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం కలుగుతుంది ఎక్కువగా కలిసి వచ్చే రంగు గోధుమ రంగు ఇంకా బూడిద రంగు అదృష్ట సంఖ్య 3 ఆ తర్వాత రాశి వృషభరాశి వృషభరాశి వారు వారి దగ్గర పనిచేసే వారితో చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి అలాగే ఈరోజు వృషభ రాశి వారు వారి ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఎలాంటి కొత్త వ్యక్తులతో కొత్త వ్యవహారాలను చేయకండి ముఖ్యంగా ఎక్కువ ఒత్తిడి కలిగించే పనుల జోలికి అస్సలు వెళ్ళకండి వృషభ రాశి వారు ఈరోజు వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరాలకు తగినంత ధనం చేతిలో ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి పనికి సంబంధించి వాయిదా వేస్తారు వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది ఉద్యోగ పరంగా చాలా సంతృప్తిగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు ఇంకా వృషభ రాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరిని గౌరవించడం ముఖ్యంగా వారికన్నా పెద్దవారైన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం మంచిది అలాగే ప్రతి విషయం కూడా చాలా శాంతియుతంగా సామరస్యంగా పరిష్కరించుకోండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం రంగు ఇంకా పసుపు రంగు అదృష్ట సంఖ్య 4 ఆ తర్వాత రాశి మిథున రాశి వారు ఈరోజు కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఉద్యోగపరంగా తెలియనటువంటి తప్పులు ఎక్కువగా జరుగుతాయి మీకు తెలియకుండా చేసేటువంటి తప్పుల కారణంగా పై అధికారుల దగ్గర సంజాయిషి ఇచ్చుకోవలసి వస్తుంది ఇంకా మిథున రాశి వారు ఈరోజు ప్రతి దానికి కూడా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తారు
వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా వారి దగ్గరి వారికి సహాయపడడం కారణంగా కొంతమేర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే మిథున రాశివారు వారి అవసరాలకు తగినంత ధనం ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకు సహాయం చేయండి. మీకున్నటువంటి సమస్యలను ఎవరి దగ్గర కూడా చర్చించకండి. అలాగే సామాజిక కార్యక్రమాలలో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మిథున రాశివారు ఈరోజు వారి ఇంట్లో చిన్న చిన్న మార్పులను చేస్తారు. అలాగే కొత్త ఇంటి కొనుగోలు లేదా కొత్త ఇంటికి మారేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఈరోజు మిథున రాశి వారి యొక్క ప్రవర్తన అనేది ఇంతకుముందు కన్నా కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఆరోగ్య పరంగా చాలా బలంగా ఉంటారు. ఇంకా ఈరోజు మిథున రాశివారు నిత్య పూజకు పసుపు రంగు పువ్వులు ఇంకా గులాబీ పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది. ఇంకా ఈరోజు దగ్గరి వారి నుంచి ఊహించని బహుమతిని పొందుతారు. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం రంగు. అదృష్ట సంఖ్య 1. ఆ తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రతిదీ కూడా వారు అనుకున్న దానికన్నా చాలా సునాయాసంగా పూర్తి అవుతుంది. అలాగే ఈరోజు మీ అవసరం కోసం కొంతమేర ధనం కోసం రుణం కోసం ప్రయత్నం చేస్తారు. ఇంకా కర్కాటక రాశి వారు ఈరోజు వారి చిరాస్తి వాహనాలు ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అవి దొంగతనానికి గురి అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ఊహించున్నటువంటి ఒక పరిస్థితి కారణంగా అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం సహాయం ప్రతి విషయంలో కూడా ఈరోజు ఉండకపోవచ్చు. ఇంకా కర్కాటక రాశివారు చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న ఆటంకాలకు ఎక్కువ ఇబ్బందిగా ఎక్కువగా డిప్రెస్ అవుతారు. అలాగే ఈరోజు కర్కాటక రాశివారు ప్రతిరోజు కూడా ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు చేయాలి అనుకుంటూ వాయిదా వేస్తున్నటువంటి పనిని ఈరోజు కూడా వాయిదా వేస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారు ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏదైతే అదవుతుంది అనేటువంటి పనులను అస్సలు చేయకండి. ఉద్యోగ పరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఇంకా ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో ఇంకా వ్యాపార పరంగా విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా కూడా కర్కాటక రాశివారు మర్రి చెట్టును ముట్టుకోకుండా మర్రి చెట్టు మొదట్లలో ఈరోజు దీపారాధన చేయండి. ఇంకా మర్రి చెట్టుకు నీటిని పోయండి. ఈ విధంగా చేస్తే ప్రతి దాంట్లో కూడా విజయం కలుగుతుంది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఆకుపచ్చ సమానమైన రంగులు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి. సింహరాశి వారికి ముఖ్యంగా రాజకీయ రంగానికి చెందిన సింహరాశి వారు ఈరోజు ఊహించినటువంటి వార్తలను వింటారు. అలాగే సింహరాశి వారికి ఇంతకుముందు రోజు కన్నా కూడా ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగా ఏది కూడా జరగదు. అలాగే మీ ఔదర్యంతో ఇంకా సహాయ గుణంతో చేసేటువంటి ఒక సహాయం దుర్వినియోగం అవుతుంది. ఎదుటివారి దానిని అవకాశంగా మార్చుకునే ప్రమాదం ఉంది. అందుకే సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఉద్యోగ పరంగా జరిగిన మార్పులు అధికారుల వైఖరి మీకు చాలా వరకు ఇబ్బంది కలిగించుతుంది. వ్యాపార రంగానికి చెందిన సింహరాశి వారు ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించవలసి ఉంటుంది. వ్యాపార పరంగా ఇంతకుముందు కన్నా కూడా మంచి లాభాలు పొందినప్పటికీ కూడా మీకు కావాల్సింది మీకు రావాల్సింది పూర్తిగా రాకపోవచ్చు. ఉద్యోగ పరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈరోజు సింహరాశి వారు హనుమాన్ చాలీసాను కనీసం 3 సార్లు పఠించడం చాలా మంచిది. ఇంకా ఈరోజు చంద్రుని వెన్నెలలో కనీసం 15 నిమిషాలైనా ఉండండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం రంగు ఇంకా పసుపు రంగు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు వారి వ్యక్తిగత విషయాలు ముఖ్యంగా వారి కుటుంబానికి సంబంధించి వారికి సంబంధించిన విషయాలను ఇతరులకు వెల్లడి చేయడం ద్వారా ఖచ్చితంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందుకే చాలా విషయాలలో రహస్యంగా గోప్యంగా ఉండండి. కన్యారాశి వారు ఈరోజు వారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అతిగా ఆహారం తీసుకోవడం మంచిది కాదు. అలాగే ఈరోజు కన్యారాశి వారు బలంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేయండి. ఈరోజు కుటుంబ సభ్యులలో ముఖ్యంగా దగ్గరి బంధువులలో ఎవరి దగ్గర నుంచి అయినా సరే అప్పు తీసుకోవలసి వస్తే మాత్రం దాదాపు తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. న్యాయపరమైనటువంటి విషయాలలో కన్యారాశి వారు ఈరోజు కొంత పురోగతిని చూస్తారు. అలాగే ఆర్థిక వ్యవహారాలు ఇంకా ధనానికి సంబంధించినటువంటి విషయాలలో చాలా వరకు తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకోకండి. మీకు తెలిసి అతిగా స్పందించే వ్యక్తుల దగ్గర అస్సలు రుణం తీసుకోకండి.
వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా గతంలో చేసిన ఒక పని కారణంగా ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. అలాగే ఆశించినంత మేర వ్యాపారం ఈరోజు సాగకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు వ్యాపార పరంగా అత్యుత్తమంగా ఉంటుంది అనుకున్నటువంటి సందర్భంలోనే ఊహించినటువంటి అనుభవం ఎదురవుతుంది. ఉద్యోగ పరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కన్యా రాశివారు ఈరోజు వారి ఇంట్లోని ప్రతి వస్తువు కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. శుభ్రమైనటువంటి దుస్తులను ధరించండి. ఇంటి పరిసరాలను శుభ్రపరచండి. అలాగే ఇంటి పరిసరాలలో మొక్కలను పెంచుకోండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు వెండి, ఇంకా తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 2. తులారాశి. ఈరోజు తులారాశి వారు చేసేటువంటి పనులు చాలా వరకు అసంతృప్తికి దారితీస్తాయి. ఈరోజు తులారాశి వారికి రాబడికి తగినంత ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు తులారాశి వారు ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. అలాగే అందరితో మంచిగా ఉంటూ ప్రతి విషయంలో కూడా మంచిగా మాట్లాడే తులారాశి వారికి ఈరోజు కోపం చాలా త్వరగా వస్తుంది. ఆర్థిక స్థితిపై ఈరోజు మీరు చేసే వ్యవహారాల యొక్క ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. అలాగే కొత్త వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి గొడవల జోలికి వెళ్ళకండి. వేరొకరికి సంబంధించిన విషయాలలో తలదూర్చే ప్రయత్నం చేయకండి. తులారాశి వారు ఈరోజు ప్రతిదీ కూడా చాలా సునాయాసంగా సులువుగా పరిష్కరించగలను అనుకుంటూనే అంతకంతకు సమస్యల్లో కూరుకుపోతారు. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ఏది చేస్తున్నా కానీ కాస్త గమనించుతూ ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఈరోజు ఆర్థిక పరమైన వ్యవహారాలను వీలైనంత వరకు చేయకుండా వాయిదా వేసుకోవడమే మంచిది. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. అలాగే ఈరోజు తులారాశి వారు ఇంతకు ముందు కన్నా కూడా భిన్నమైనటువంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. అయితే అది మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులు, కుటుంబ సంరక్షణపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఈరోజు స్థిరమైనటువంటి ఆర్థిక ఆదాయం కోసం ప్రయత్నం చేయండి. తులారాశి వారికి ఈరోజు వినాయకుని ఆరాధన ఎంతగానో కలిసి వస్తుంది. ఇంకా పౌర్ణమి రోజున, అంటే ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా కూడా వెన్నెలలో కనీసం 15 నిమిషాలు ఉండండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు గోధుమ రంగు, ఇంకా ఆరెంజ్ కలర్. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా చేపట్టేటువంటి పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే వృశ్చిక రాశి వారికి ప్రత్యర్థులు, ఇప్పటి వరకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయం కూడా అందుతుంది. మీ యొక్క మంచితనాన్ని మీ పోటీదారులు, శత్రువులు కూడా గుర్తిస్తారు. బంధువుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరైతే విమర్శించుతూ వస్తున్నారో వారికి ఈరోజు మీరు ఎదురవుతారు. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా మెలకువగా ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కబెట్టగలుగుతారు. ప్రత్యేకించి మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఇంతకు ముందులాగా చిన్న చిన్న విషయాలకు అస్సలు కుంగిపోరు. ఇంకా వృశ్చిక రాశి వారికి ఈరోజు తగినంత ధనం చేతిలో అందుబాటులో ఉంటుంది. అలాగే వృశ్చిక రాశివారు ఈరోజు నిర్వహించే చేపట్టేటువంటి ప్రతి పని కూడా చాలా సునాయాసంగా పూర్తి చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అది నచ్చుతుంది. ప్రతిదీ కూడా చాలా పరిశీలనాత్మక దృష్టితో చూస్తారు. అలాగే అతి తెలివైనటువంటి వ్యవహారాలను ఈరోజు చేయబోతున్నారు. వ్యాపార పరంగా ఒక విషయాన్ని ఈరోజు మీరు నియంత్రించేందుకు, ముఖ్యంగా కంట్రోల్ చేసి ఎలాంటి నష్టం రాకుండా చూసే విధంగా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. వ్యాపార పరంగా ఈరోజు చాలా వరకు ప్రతికూలమైనటువంటి పరిస్థితిని చూస్తారు. అయితే మీరు ఎంత తెలివిగా సమస్యను పరిష్కరించుకుంటే అంత మంచి వ్యాపారాన్ని, ఉన్నతిని చూస్తారు. ఉద్యోగ పరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. ఇంకా ఆర్థిక వ్యవహారాల పరంగా వృశ్చిక రాశి వారు ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి లాభాలను కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. ఇంకా ఈరోజు వృశ్చిక రాశి వారు ముఖ్యంగా అర్హులైన నిరుపేదలకు చేయగలిగేటువంటి సహాయం చేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు పారదర్శక రంగు, ఇంకా చంద్రిక రంగు. అదృష్ట సంఖ్య 7. ధనుస్సు రాశి. ఈరోజు ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఒక పరిస్థితి అదుపులోకి వచ్చింది అనుకున్నటువంటి దాని నుంచే ఈరోజు సమస్యను కూడా ఎదుర్కొంటారు. ముఖ్యంగా పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చింది అని చేసిన నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ధనుస్సు రాశి వారు ఇబ్బందిని ఎదుర్కొంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా ఎక్కువ ధైర్యంగా ఉండే ధనుస్సు రాశి వారు ఈరోజు కొంతమేర భయపడతారు. అలాగే ఎదుటివారి యొక్క సహాయం, ఎదుటివారి చిన్న సహాయం అడిగినా కానీ చాలా సునాయాసంగా ఇంకా మీ ఇబ్బందిగా భావించి చేసే ధనుస్సు రాశి వారు కూడా ఈరోజు
రోజు ఎవరికైనా ఏదైనా సహాయం చేయవలసి వస్తే మాత్రం ఆలోచించుతారో. అలాగే ఈరోజు ధనుసు రాసేవారు వారి సంతానం ఇంకా వారి భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కోసం ఎక్కువగా ఆరాట పడతారు, మంచి ప్రణాళిక చేసుకుంటారు. అయితే ధనుసు రాసేవారి యొక్క పరిస్థితులు ఈరోజు కొంతమేర అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. అలాగే గతంలో చేసిన వాగ్దానాలు ఇచ్చిన మాట కారణంగా ఈరోజు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇంటి నిర్మాణం, ఇంటి మరమ్మతులకు సంబంధించి మీ అంచనాలు మారుతాయి. అలాగే ఆదాయం పెంచుకునే దిశగా చేసేటువంటి ప్రయత్నాలలో కొంతమేర మంచి ఫలితాన్ని సాధించుతారు. వ్యాపార రంగానికి చెందిన వారు గతంలో ఇబ్బందిలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారే ఈరోజు కూడా వ్యాపార పరంగా ఈరోజు సహాయం చేస్తారు. ఉద్యోగ పరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ధనుస్సు రాసేవారు ఈరోజు వినాయకుని ఆరాధన చేయడం, లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు పూజ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈరోజు శ్రీ మహావిష్ణువుకు తులసి మాల దండను వేసి పూజ చేయడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం రంగు, ఇంకా పసుపు రంగు. అదృష్ట సంఖ్య 3. ఇంకా ధనుసు రాశివారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుకు చేసేటువంటి పూజ వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించుతుంది. మకర రాశివారు ఈరోజు చాలా వరకు ప్రతి విషయంలో కూడా ఎక్కువ ఒత్తిడికి గురి అవుతారు. ముఖ్యంగా గతంలో మీరు చేసినటువంటి ప్రతి పని ఎంత పర్ఫెక్ట్గా చేశారో అంత ఖచ్చితత్వంగా ఈరోజు పనులు ఉండకపోవచ్చు. మకర రాశివారు ఈరోజు చాలా వరకు కూడా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించుతారు. స్థిర ఆస్తులకు సంబంధించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. మకర రాశివారు ఇంతకుముందున్నంత నమ్మకంగా దృఢంగా ఈరోజు ఉండలేకపోతారు. అలాగే ప్రతిదీ కూడా ఆశించినంత మేర జరగకపోవచ్చనే టెన్షన్కి ఎక్కువ అవుతుంది. అలాగే మకర రాశి వారికి ఉన్నటువంటి మొండి వసూలు కానటువంటి మొండి బకాయిల కారణంగా కూడా ఇబ్బందిని ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో కూడా పెద్దలను సంప్రదించి చేయడం చాలా మంచిది. ఇంకా మకర రాశివారు ఇతరులకు ఈరోజు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో మాత్రం చాలా లౌక్యంగా తెలివిగా ఆలోచించాలి. నిరుద్యోగస్తులు, ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగస్తులకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ఈరోజు వారికి ఆసరాగా ఉండడం కోసం కొత్త పరిచయాలను పెంచుకోండి. అలాగే వ్యాపార పరంగా ఎవరితో ఏ విషయంలో కూడా గొడవ పడకండి. బయటికి నమ్మకంగా కనిపించేటువంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగ పరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు కానీ స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈరోజు చేయకపోవడమే మంచిది. మకర రాశివారు ఈరోజు నిత్య పూజలో నెయ్యితో దీపారాధన చేయండి. ముఖ్యంగా లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుకు ఈరోజు నెయ్యితో దీపారాధన చేస్తే ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, ఇంకా పసుపు రంగు. అదృష్ట సంఖ్య 4. ఆ తర్వాత రాశి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు చేసేటువంటి పనులలో చాలా వరకు పట్టు విడుపుగా ఉండాలి. అలాగే ఖర్చులు, ఇంకా ఆదాయం, ఇలా ప్రతిదాన్ని కూడా అంచనా వేసుకుంటూ ఉండండి. ఆర్థిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారు ప్రతి దాంట్లో కూడా ఒక మంచి పని అలాగే ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆలోచన చేస్తారు. ఉద్యోగస్తులు తోటి వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ఈరోజు మంచి పేరు గుర్తింపును తెచ్చుకుంటారు. వ్యాపార పరంగా ఆకస్మికమైనటువంటి ధన లాభం కలుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే వీరిని వ్యతిరేకంగా భావించేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వీరిని అర్థం చేసుకుని సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఉద్యోగ పరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా కుంభరాశి వారు ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. అలాగే ఈరోజు కుంభరాశి వారు గోసేవ చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఆవుకు ఈరోజు గ్రాసాన్ని తినిపించడం, ఇంకా గోశాల శుభ్రం చేయడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, ఇంకా పసుపు రంగు. అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారికి ఈరోజు కొత్త విషయాలు, కొత్త స్థలాల పట్ల ఎక్కువగా ఆసక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఏదైనా కొత్తగా చేయాలని ఆరాటపడతారు. అయితే ఈరోజు అధికమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంకా మీనరాశి వారు ఇంటి నిర్మాణ సంబంధిత పనులు కొంతమేర ఆలస్యంగా సాగుతాయి. గతంలో నిలిపివేసిన ప్రతి పనిని కూడా పునఃప్రారంభించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈరోజు మీనరాశి వారు బ్యాంకు వ్యవహారాలకు సంబంధించి అపరిచిత వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సహజంగానే సున్నిత మనస్తత్వం కలిగిన మీనరాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతారు. అలాగే మీతో పనులు చేయించుకునే వారి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి.
కుటుంబ అవసరాల కోసం చాలా ఎక్కువగా కష్టపడి పనిచేస్తారు. ఇంకా ఈరోజు కుటుంబ సౌకర్యం, సంతోషం, అమితమైనటువంటి ఆనందం కోసం ఈరోజు ఎక్కువగా కష్టపడతారు. మీనరాశివారు ఈరోజు ప్రతిదీ కూడా ఒంటరిగానే చేయాలని, ఒంటరిగానే ఆలోచించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపార ప్రారంభంలో చేసినటువంటి పనులనే ఈరోజు కూడా మళ్ళీ చేయవలసి వస్తుంది. ఉద్యోగపరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఇంకా ఈరోజు మీనరాశి వారు వారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీనరాశి వారు ఈరోజు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది. ఇంకా లక్ష్మీ అమ్మవారి పూజ చేయడం, ఇంకా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, ఇంకా బంగారం రంగు. అదృష్ట సంఖ్య 7. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.